అదేవిధంగా నౌకరీ .com అని పేరు మీద కూడా మోసాలు జరుగుతున్నాయని వస్తుంది. సేమ్ టైం ఇక్కడ కూడా ఏదైతే జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళకి జాబ్ రావాలనే ఉద్దేశంలో డెఫినెట్గా అందరూ కూడా ఈ జాబ్ పోర్టల్స్ అప్రోచ్ అవుతున్నారు. మన అందరికి తెలిసిన వెల్ నోన్ జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, నౌకరీ, షైన్ .com, టైమ్స్ జాబ్స్ .com, ఇట్లాంటి అప్రోచ్ అయినప్పుడు వాడేం చేస్తున్నాడు, డేటాబేస్ వాడు తీసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రెజ్యూమ్ అప్లోడ్ జరుగుతుంది. దాంట్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయడానికి ఏ రకమైన కాస్ట్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ నుంచి ఏమైనా సర్వీసెస్ తీసుకోవాలనుకుంటున్నావు, రెజ్యూమ్ డిజైన్ చేయాలా, రెజ్యూమ్ ఇంకా ఫార్వర్డ్ చేయాలా, పెద్ద పెద్ద కంపెనీలకు ఫార్వర్డ్ చేయాలా, లేదంటే అబ్రాడ్ జాబ్స్ కోసం చూస్తున్నావు, ఇట్లయినా కేటగిరీలు పెట్టి వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది ఇప్పటికీ ఎవరు జస్టిఫై చేయలేకపోయినారు. అంటే ఏవైతే రెజ్యూమ్ సైట్లు వాళ్ళు పెట్టిన ఫీజెస్ ఏవైతే వసూలు చేస్తున్నారో, వాళ్ళు ఏ రకమైన సర్వీస్ ఇస్తున్నారో ఎవరైతే చూడలేకపోయినారు. దెన్ అది పక్కన పెడితే ఈ ఫ్రాడ్స్టర్స్ కూడా వీళ్ళ నుంచి డేటాబేస్ తీసుకుంటున్నారు. రెజ్యూమ్ సైట్లు కూడా ఏం చేస్తున్నాయి, డేటా బ్యాంక్ తయారు చేస్తుంది. ఏదైతే రెజ్యూమ్ డేటాబేస్ తయారు చేస్తుంది, తయారు చేసిన తర్వాత వాడు దాన్ని అమ్ముకుంటున్నాడు. అమ్మేది ప్రాపర్ కంపెనీకి వెళ్తుందా, అంటే రిప్యూటెడ్ కంపెనీకి వెళ్తుందా, రిజిస్టర్డ్ కంపెనీస్కి వెళ్తుందా, టెక్ మహీంద్రా ఉంది, టీసీఎస్ ఉంది, ఐబీఎం ఉంది, యాక్సెంచర్ ఉంది, ఇట్లాంటి కంపెనీలకు వెళ్తుందా, ఫ్రాడ్స్టర్కి వెళ్తుందా అనేది వాడు సంబంధం లేకుండా ఎవరికి పడితే వాడు డేటా అమ్మేస్తున్నాడు. ఆ డేటా అమ్మేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, సింపుల్గా వాడు యొక్క ఏదో డీటెయిల్ మినిమం డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఒక ఐడి ప్రూఫ్ తీసేసుకుని డేటా అమ్మేస్తున్నాడు. పరానామ్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాడు. పరానామ్ యాక్సెస్కి 50,000 పరానామ్ యాక్సెస్ అంటాం. 50,000కి ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి వాడికి యాక్సెస్ ఇస్తున్నాడు. లిమిటెడ్ యాక్సెస్ అంటే వాడు యాక్సెస్ కూడా కొంత డేటా, ఎంతవరకు రెజ్యూమ్ డౌన్లోడ్ చేయాలని యాక్సెస్ వాడు పెట్టుకొని ఆ రకమైన డేటా ఇస్తున్నాడు. ఫ్రాడ్స్టర్ సేమ్ ఆ డేటా తీసుకోవాలా, దాన్ని కేటగరైజ్ చేయాలా. బీటెక్ ఉన్నారు, బీటెక్లో మెకానికల్ ఎవరు ఉన్నారు, ఈసీఈ ఎవరు ఉన్నారు, సిఎస్ఈ ఎవరు ఉన్నారు, అదర్వైజ్ బీఫార్మసీ ఉందాం, బీఫార్మసీ ఎవరు ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ ఉందాం, హోటల్ మేనేజ్మెంట్, ఇవన్నీ రెజ్యూమ్ సపరేట్ చేసేసి, రిక్వైర్మెంట్ అబ్రాడ్ ట్రై చేసే వాళ్ళు ఎవరు వాళ్ళకి కూడా సపరేట్ చేసి, దెన్ వాళ్ళకి కాలింగ్ చేసేసి మీకు అబ్రాడ్ జాబ్స్ ఇస్తాము, లేదంటే ఇక్కడ మెకానికల్లో చూస్తున్నారు వాడికి మహేంద్రా అండ్ మహేంద్రాలో ఇప్పిస్తాము, లేకపోతే టాటా మోటార్స్లో ఇప్పిస్తాం. ఎవడైతే దేని గురించి అయితే వెతుకుతున్నాడో, ఏ ఫీల్డ్ గురించి ఆలోచిస్తున్నాడో ఆ ఫీల్డ్లో జాబ్ ఇస్తామని చెప్పి ఫ్రాడ్స్టర్స్ మోసం చేస్తూనే ఉన్నారు. అది కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అంతేకాకుండా షాదీ .com పేరు మీద కూడా మోసాలు జరుగుతాయి. దీనిలో మేజర్గా షాదీ .com ఏదైతే మ్యాట్రిమోనీ సైట్స్ ఉన్నాయో, మ్యాట్రిమోనీ సైట్స్ అన్నీ కూడా నైజీరియన్స్ మోడస్ ఆపరేండి. ఇది నైజీరియన్ ఇంకా ఎవరైనా లోకల్ వాళ్ళు చేసినా కూడా 5-10% నైజీరియా నుంచి అడాప్ట్ చేసుకుని వీళ్ళు చేస్తున్నది మాత్రమే ఉంటుంది. ఇక్కడ లోకల్ చేసేవాళ్ళు మాత్రం ఇక్కడ మనకు ఇప్పటిదాకా ఫైండ్ అవుట్ అయిందో రీసెంట్గా, అంటే నియర్ బై ఏదైతే బెంగళూరు ఏ ఏరియా నుంచి చేసేవాళ్ళు ఉంటారు. దీంట్లో మేజర్గా చేసేది మాత్రం నైజీరియన్స్. నైజీరియన్స్ కూడా ఏజ్ క్రైటీరియా చూస్తున్నాడు. ఏదైతే మ్యాట్రిమోనీ సైట్లో వాడు కూడా పేమెంట్ రిజిస్టర్ చేసి పేమెంట్ చేయడం వల్ల వాడికి ఎదుటి వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వీడికి దొరుకుతుంటాయి. అదర్వైజ్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వీడికి ఎవరైతే మ్యాచెస్ చూసుకోవాలంటే డెఫినెట్గా పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసినప్పుడు వాడికి మిగతా వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్ దొరుకుతుంది. దొరికేసరికి అందరికి కూడా బల్క్ ఎస్ఎంఎస్, బల్క్గా ఒక మెసేజ్ పుష్ చేసేస్తాడు. అందరికి కూడా సేమ్ ఇంట్రెస్ట్ మెసేజ్. నేను అంటే ఇవి టార్గెట్ చేసే పీపుల్ కూడా కమ్యూనిటీని బేస్ చేసుకుంటున్నాడు. ఒక పర్టికులర్ కమ్యూనిటీ, వాడు ఏదైతే ఏ దేశానికి సంబంధించిన వాడు, ఆ దేశానికి సంబంధించిన కమ్యూనిటీని, లేదంటే ఏజ్ గ్రూప్, ఒకటి ఏజ్ గ్రూప్ ఏంటి 30-40 మధ్య చూస్తున్నాను. అంటే 30 అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వీగిపోతారు, ఇంకా నాకు సంబంధాలు ఏం రాలేవు అనే బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడం. థర్డ్ ఇష్యూలో డివర్స్ లేడ్, ఎవరైతే పెళ్ళైపోయి విడిపోయి సపరేట్గా ఉంటున్నారో వాళ్ళని టార్గెట్. ఈ మూడు, ఒకటి కమ్యూనిటీ, సెకండ్ ఇష్యూ 30-40 ఏజ్ ఒకటి, థర్డ్ ఇష్యూలో డివర్స్ వాళ్ళని, ఈ టార్గెట్ చేసి వీళ్ళని మోసాలు చేయడం చేస్తున్నాడు. వాడు రిజిస్టర్ చేయడం కూడా ఆఫ్రికన్ ఎవడైతే ఆఫ్రికన్ ఉన్నాడో వాడు, యూకే సిటిజన్ అంటే యూరోపియన్ ఫోటో పెట్టేసి, మంచి బ్యూటిఫుల్ ఫోటో పెట్టేసి, డాక్టర్ ప్రొఫెషన్ లేదా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ మంచి ఎర్నింగ్ అని చెప్పి చూపెట్టడం, చూపెట్టేసి వీళ్ళకి ఇంట్రెస్ట్ మెసేజ్ పంపిస్తారు. ఆబ్వియస్లీ వీళ్ళు కూడా రెస్పాండ్ కావడం. సైమల్టేనియస్గా నేను ఆఫ్రికా యూకే నుంచి, యూకే ఆర్ యుఎస్ నుంచి ఇండియాకి వస్తున్నాను, ఇక్కడే సెటిల్ అయిపోతాం, ఇక్కడే పెళ్లి చేసుకుందామని వాళ్ళు ల్యాండ్ అయినట్టు చెప్పడం, ఎయిర్పోర్ట్లో దిగడము, దెన్ సెకండ్ ఇష్యూలో కస్టమ్ ఆఫీసర్ మాట్లాడము, నీకోసం ఇతను వచ్చాడు, ఇతను ఎయిర్పోర్ట్లో స్టక్ అయిపోయినాడు, ఇతను యూకేకి వచ్చేటప్పుడు యూకే అయితే యూకే పౌండ్స్ తెచ్చాడు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తెచ్చాడు, అండ్ ఇంకా కొంచెం మీద జ్యువెలర్ తెచ్చాడు, ఇవన్నీ మీరు తీసుకోపోవడానికి లేదు, దీనికి పేమెంట్ చేయాలని చెప్పేసి దాన్ని మళ్ళీ అమ్మాయిలకు ఫోన్ చేయడం, ఇట్లాంటి దాంట్లో ఇండియన్ లేడీస్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. స్పెషల్గా నార్త్ ఈస్ట్ అమ్మాయిలు కూడా ఈ ఆఫ్రికన్స్ కొంతమంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇండియన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో మంచి ఇంగ్లీష్లో మాట్లాడడం, వీళ్ళు కూడా ఇక్కడ ఏదైతే విక్టిమ్స్ ఉన్నారో మేబీ ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతున్న కస్టమ్ ఆఫీసర్ అని చెప్పి నమ్మడము, డబ్బులు కట్టడం జరుగుతుంది. మాక్సిమం దాంట్లో కూడా 30-40 lakhs కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యాట్రిమోనీ ఫ్రాడ్లో. ఇదైతే డెఫినెట్గా నైజీరియన్ చెప్తున్న ప్రతి ఎంఓలో కూడా అండి పబ్లిక్ మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఒక్కొక్క ఎంఓ గురించి?
డెఫినెట్గా ప్రతి దాంట్లో కూడా ప్రికాషన్ తీసుకోవాలా, తొందరపడద్దు, గ్రీడీ ఉండద్దు, ఆశపడడానికి ఆస్కారం లేదు. కొంచెం మనం ఆలోచించి ఇంకా అవసరమైతే మనకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే మనం ఇంతకుముందు మాట్లాడినాము, ఫ్రాడ్ కాల్ సెంటర్ అన్నాం. ఫ్రాడ్ కాల్ సెంటర్ విషయంలో డెఫినెట్గా సైట్లోకి వెళ్ళినప్పుడే కస్టమర్ కేర్ నెంబర్ దొరుకుతుంది, హెల్ప్ లైన్ నెంబర్ దొరుకుతుంది, మెయిల్ ఐడి దొరుకుతుంది, అక్కడ అప్రోచ్ కావడం బెటర్. వీళ్ళు గూగుల్లో వెతకడం కన్నా ఈ రకమైన చేయడం బెటర్. లోన్ అనుకుందాం, లోన్ ఫ్రాడ్లో విషయంలో కూడా లోకల్ బ్యాంక్లో ట్రై చేయొచ్చు, మనం నేషనలైజ్ బ్యాంక్లో ట్రై చేయొచ్చు, ప్రైవేట్ సెక్టర్లో ట్రై చేయొచ్చు, అదర్వైజ్ చిట్ ఫండ్ను అప్రోచ్ కావచ్చు. పెద్ద పెద్ద చిట్ ఫండ్స్ ఉన్నాయి, చిట్ ఫండ్ను అప్రోచ్ వచ్చి మన దగ్గర ఇన్స్టెంట్గా కట్టలేం కాబట్టి చిట్టులు వేసి ఆ రకమైన డబ్బులు తీసుకొని కూడా ఏమన్నా చేయడానికి ఆస్కారం. ఈ ఫ్రాడ్స్టర్ ఏవైతే ఉన్నారో ఈ ఆన్లైన్ రిపోర్ట్ చేయడం, ఆన్లైన్ రిజిస్టర్ చేయడం వల్ల పెద్ద లాభం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఏదైతే పైసా బజార్ లాంటివి పెద్ద పెద్ద సైట్స్ ఉన్నాయో దాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదని మనం అనుకుంటున్నాం. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.